జగ్గైపేట పట్టణంలో బంగారకుట్ల సెంటర్ నందు గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కల్తీ మద్యంను నిలిపివేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, టీడీపీ జాతీయ కోశాధికారి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు ఆచంట సునీత మాట్లాడుతూ, ఒక క్వార్టర్ నాసిరకం మద్యాన్ని జగన్ రెడ్డి 27 రూపాయలు పెట్టి కొంటున్నారు, ధర 5 రేట్లు ఎందుకు పెంచారని, ఇకనైనా ప్రభుత్వం నకిలీ మద్యాన్ని నివారించకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపడతామని, నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సుబ్బారావు, ఆచంట సునీత, నూకల కుమార్ రాజా, మేక వెంకటేశ్వర్లు, కట్టా వెంకట నరసింహారావు, మైనేని రాధాకృష్ణ, షేక్ కాసిం, గింజుపల్లి రమేష్, కన్నెబోయిన రామలక్ష్మి, కళ్యాణం తదితరులు పాల్గొంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సహజ మరణాలు, అసలు వాళ్ళు ఏడవని ఏడవట్లేదు, చంద్రబాబు నాయుడే వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. సిగ్గుండాలి, శాసనసభ్యులుగా మీరు ఎన్నికయ్యారు, మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు, ఒక ముఖ్యమంత్రిగా మీరున్నారు. అక్కడ సహజ మరణాలో లేకపోతే అంతమంది ఆడబిడ్డలు 25 మంది వారు తాలిబొట్లు తెగి బాధపడుతూ చిన్న వయసులో ఇలా మాకు జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే, మీకు మహిళల తాలూకా వారి యొక్క బాధ మీకు చాలా హేళనగా గాను అవహేళనగా కనిపించడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ప్రజల్లోకి వచ్చి పరిపాలించి ప్రజల సమస్యలు తెలుసుకుంటే మీకు ఈరోజు విషయం అనేది తెలుస్తూ ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే, సంక్షేమ పథకాలు నడపాలంటే ఒక పక్క అభివృద్ధి సంక్షేమం అని రెండు కళ్ళతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తాలూకా స్కీమ్స్ని ఇచ్చేయాలి, అభివృద్ధి చేయాలనేది మర్చిపోయి కేవలం మద్యం ద్వారా కానీ లేదా ఇసుక ద్వారా కానీ ల్యాండ్, శాండ్, మైను, వైను ఇలాంటి వీటి ద్వారానే ఇన్కమ్ సోర్స్ని తీసుకొచ్చి రెవెన్యూ తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలనుకునే దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రికి మనకి రాష్ట్రంలో ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా విన్నామండి ఇలాంటి బ్రాండ్స్, జే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, బూమ్ బూమ్ కానీ, స్పెషల్ స్టేటస్ అంట, సంబంధం లేనటువంటి బ్రాండ్స్ని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడం చేత గాను ముఖ్యమంత్రి ఈరోజు వివిధ రూపాల్లో తన డిస్టిలరీస్లో తయారు చేసి తన తాలూకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళందరూ తన యొక్క మంత్రుల ద్వారా తయారు చేసినటువంటి మద్యాన్ని ఇక్కడ అమ్మిస్తూ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి మద్య మాత్రం ఇక్కడికి రవాణా అవ్వచ్చు కానీ తెలంగాణ నుంచి మాత్రం మందు రావడానికి అనేది వీల్లేదని చెప్పి తన బ్రాండ్స్ మాత్రమే ఇక్కడ అమ్మాలని చెప్పేసి ప్రత్యేకంగా అసలు మద్య నిషేధం చేస్తా అన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, మద్యాన్నే మీరు రద్దు చేయాలి, అలా కాకుండా ఫలాన బ్రాండ్లే తాగండి, ఇక్కడ ఇవే కొనండి అని చెప్పేసి టార్గెట్లు పెట్టి, అలాగే షాపుల ముందు ఏ రోజు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి టీచర్స్ను కూడా షాపుల ముందు నిలబెట్టినటువంటి ఘనత